శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ రామరాజు గారు, సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంతటి అదృష్టం! వృషభ రాశి వారికి 2024 జనవరి మాసం వృషభ రాశి వారి జీవితాన్నే మార్చబోతుంది. అఖండ ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారం కానుంది. వీరిని అదృష్టం వరించబోతుంది. ఈ అద్భుతమైన సమయంలో ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగాలలో విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటి, అలాగే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నూతన సంవత్సరం ఈ రాశివారి జీవితాన్ని మార్చిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మాసంలో ఈ రాశివారు అన్ని రంగాలలో విజయాలను సాధిస్తారు. మారుతున్న గ్రహస్థితి ఈ రాశివారికి అనుకూలంగా ఉండటం వలన వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో రాణిస్తారు. ఆర్థిక పరంగా మంచి లాభాలను గడిస్తారు. కష్టపడి పనిచేయటం అలవాటు చేసుకుంటారు. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు సాగడం వలన ప్రతి రంగంలో వీరు అనుకున్నది సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక పరంగా ఎన్నో లాభాలను పొందుతారు. అయితే ఆదాయానికి తగినట్టుగానే వీరికి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం కోసం ఎక్కువగా వెచ్చేస్తారు. సంపాదించిందంతా కూడా ఏదో ఒక విధంగా లగ్జరీ అలవాట్ల కోసం ఖర్చు పెడతారు. అయితే శుక్రబలం వలన మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో దానికి రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి నూతన వ్యక్తులు, నూతన స్నేహితులు పరిచయం అవుతారు. మీకు కెరియర్ పరంగా ఎదగడానికి సహాయపడతారు. ఉద్యోగ పరంగా ఈ సమయం మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతతకు దూరమవుతారు. అయితే మీరు ఇష్టపడి పనిచేయటం వలన కొంత మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. కొత్త కొత్త ఇంక్రిమెంట్లను అందుకుంటారు. మీ చాకచక్యమైన పని, నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును సాధిస్తారు. ఆరోగ్యపరంగా ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అయితే మీ ఆరోగ్యాన్ని ఇలానే ఉంచుకోవటం కోసం సమయానికి ఆహారం తీసుకోవటం, సరైన వేళకు నిద్రపోవడం వంటివి చేయాలి. అలాగే యోగా, వ్యాయామం చేయటం వలన శారీరకంగా ఫిట్గా ఉంటారు. గత కొంతకాలంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయమనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మీ యొక్క వివాహ పనులు వేగవంతమవుతాయి. ఈ సమయంలో వివాహం చేసుకున్న వారి యొక్క దాంపత్య జీవితం అనేది ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. సాధారణంగా పండుగ నెలలో ఎవరూ వివాహం చేసుకోరు. అయితే ఈ సంవత్సరం పండుగ నెలలో వివాహం చేసుకున్న వారి యొక్క జీవితం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ మాసంలో ఈ రాశి వారు సంక్రాంతి పండుగ తర్వాత గృహ నిర్మాణ పనులను చేపడతారు. ఈ సమయంలో ఎవరైతే సొంతంగా గృహ నిర్మాణం చేసుకుంటారో వారి యొక్క జీవితం అనేది అష్ట ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో ఇల్లు కట్టుకున్న వారి జీవితంలో అన్ని విధాలుగా విజయాలను సాధిస్తారు. అయితే మీరు మీ భాగస్వామి పేరుతో ఇల్లు కట్టినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వైవాహిక జీవిత పరంగా ఈ సమయం ఈ రాశివారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మీకు మీ భాగస్వామికి మధ్య ప్రతి విషయంలోనూ మాటా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ మాటలు మీ జీవిత భాగస్వామికి నచ్చకపోవచ్చు, అలాగే ఆమె అభిప్రాయాలు మీరు అంగీకరించలేని విధంగా ఉండవచ్చు. ఈ విధంగా మీ మధ్య ప్రతి చిన్న విషయంలో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు ఎవరో ఒకరు తగ్గి ఉండటం చాలా మంచిది. లేదంటే మీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ సంతోషాన్నంతా పాడు చేసే విధంగా కనిపిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్త వహించండి. అదేవిధంగా మీ మధ్య బంధం మరింతగా బలపడడం కోసం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించి ప్రవర్తించండి. మీ మధ్య సఖ్యత ఎప్పుడైతే పెరుగుతుందో ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కారం అవుతాయి. అలాగే మీరు సఖ్యంగా ఉన్నట్లయితే ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ గోల్స్ ను రీచ్ అవ్వడం కోసం ఇది అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. ఎవరైతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోరుకున్న కాలేజీలో సీట్ లభిస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు మరింత సమయం వేచి చూడవలసి ఉంటుంది.
వ్యాపారపరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. గత కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న ఈ రాశి వారికి మంచి సమయం రానే వచ్చింది. ఇక నుండి మీరు వ్యాపారంలో అన్ని లాభాలనే పొందుతారు. గతంలో పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ధనాన్ని ఈ సమయంలో పొందుతారు. ఈ సమయంలో ప్రారంభించిన ఏ వ్యాపారమైనా సరే లాభాల బాట పడుతుంది. అయితే పెట్టుబడి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టవలసి వచ్చినప్పుడు నిపుణుల సలహా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిది. రాజకీయపరంగా ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉన్నత పదవులను అధిరోహిస్తారు. గత కొంతకాలంగా రాజకీయాల్లో ఉంటూ మీకంటూ ఎలాంటి గుర్తింపు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ రాశి వారు ఎవరూ ఊహించలేని విధంగా గుర్తింపును పొందుతారు. ప్రజలలో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. మీరు చేసిన సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు. అయితే ఈ సమయంలో మీరు అపోజిషన్ పార్టీ వాళ్ల నుండి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వారు మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రజలలో మీ పట్ల ఏర్పడిన నమ్మకాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతాయి. వీటన్నింటికీ మీరు ఈ సమయంలో సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వర్క్ పరంగా ఉన్న ఒత్తిడి అంతా తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీ గృహమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. మీ చేతుల మీదుగా ఈ సమయంలో ఒక శుభకార్యం జరుగుతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయటం వలన విశేషమైన ఫలితాన్ని పొందుతారు. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సకల సంపదలకు మూల కారణమైన లక్ష్మీదేవిని శుక్రవారం రోజు తెల్లని పుష్పాలతో పూజించటం వలన అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు. ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోమాతకు పచ్చని గడ్డిని ఆహారంగా తినిపించండి. కాలభైరవునికి గారెల దండను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చేయటం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయంలో ఆవునేతితో దీపాన్ని వెలిగించి ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఈ విధంగా జనవరి మాసంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు చేయాలి. ఇలా చేయటం వలన సకల దోషాలు తొలగిపోతాయి. బుధవారం విఘ్నేశ్వరునికి గరికెను సమర్పించండి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు విఘ్నేశ్వరుని పటానికి నమస్కరించి వెళ్లండి. తద్వారా ఎటువంటి విఘ్నాలు లేకుండా వెళ్లిన పని పూర్తవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శుక్రవారం రోజున కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయటం వలన జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. సో చూసారు కదండి, వృషభ రాశి వారికి 2024 సంవత్సరం జనవరి మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఈ సమయంలో వీరు ఎటువంటి అదృష్టాన్ని పొందబోతున్నారు, ఈ అద్భుతమైన సమయంలో ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగాలలో ఎలాంటి విజయాలను అందుకోబోతున్నారు, అయితే ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరిగే మార్పులు ఏమిటి, అలాగే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.